हाय हेलो नमस्ते फ्रेंड्स लास्ट वीडियो मन मन चैनल बिजनेस सीरीज स्टार्ट अंदर भाग वन मंथ बैक इंट्लोने समर मन चेयलना चिन्ना बिजनेस आइडिया पेप्सी आइस तैयारी अने मन चैनल जी वीडियो व्यूवर्स नीचे चाल मंची रेस्पॉन्स वी दादापे 5K व्यूस अने वीडियो को वचनाई इंका कामेंट्स मन को चाला कामेंट्स वचनाई आ वीडियो की इंका क्लियर पेप्सी आईएस तैयारी गुरी चपंडी मनकते चाला कामेंट्स वचनाई आ वीडियो अंदर ग्रेप फ्लेवर लो पेप्सी आईएस नी एला तैयार चेयालने वीडियो चूद्दामंडी మీ గనక ఈ వీడియో అయితే ఎంతో కొంత యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే సపోర్ట్ చేయండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలకైతే వెళ్ళిపోదాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవి ఫ్యామిలీ లాగ్స్ ఫ్రెండ్స్ ఈ పెప్సీ తయారీ ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దామండి ఈ రోజైతే మనము ఈ పెప్సీ తయారీలో గ్రేప్ ఫ్లేవర్ అయితే మనము ట్రై చేద్దాము గ్రేప్ ఫ్లేవర్ ఎలా ఉంటుందనేది చూద్దామండి ఈ జ్యూస్ ఈ పెప్సీ తయారీకి కావాల్సినవి ఏమో చూద్దామండి ఫస్ట్ అయితే ఇలాంటి ఒక ట్యాప్ ఉండే వాటర్ డ్రమ్ అయితే తీసుకోండి సెకండ్ వచ్చేసి ఇది స్వీట్ పౌడర్ అండి చాకరేన్ అంటారు దీన్ని ఇదైతే మనకు జ్యూస్ స్వీట్నెస్ కోసం దీనినైతే యూస్ చేస్తాము నెక్స్ట్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ ఇది గ్రేప్ ఫ్లేవర్ లిక్విడ్ ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రూటా మిస్ట్ అండి మనకు జ్యూస్ అనేది లైట్ గా కనిపించకోకుండా థిక్నెస్ రావడానికి అయితే దీనినైతే యూస్ చేస్తాము ఇది మిక్స్డ్ ఫ్రూట్ ఫ్లేవర్ ని కలిగి ఉంటుంది వైట్ కలర్ లో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి షుగర్ కావాలండి కాస్త అయితే మనము టేస్ట్నెస్ కోసం షుగర్ ని అయితే యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఇప్పుడైతే ఎలా తయారు చేయాలనేది చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇట్లాంటి మన వాటర్ డ్రమ్ అయితే తీసుకున్నాం కదా దీన్ని అయితే మనము ఒక స్టూల్ మీద గాని ఒక బెంచ్ మీద గాని లేదైనా ఏదైనా ఎత్తు ప్రదేశంలో అయితే దీన్ని మీరు సెట్ చేసుకోండి ట్యాంప్ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట జ్యూస్ కి మేమైతే ఇది 10 లీటర్స్ అయితే తీసుకున్నాము మీరు కావాలనుకుంటే జ్యూస్ ఎక్కువ మొత్తంలో తయారు చేయాలనుకుంటే పెద్దది అయితే తీసుకోండి 30 లీటర్స్ పట్టేంత డ్రమ్ తీసుకోండి ఫస్ట్ అయితే ఇప్పుడు మనము వాటర్ డ్రమ్ లోకి ఓ 5 లీటర్స్ దాకా వాటర్ అనేది యాడ్ చేసుకున్నాము ఫస్ట్ అయితే వాటర్ లోకి మనము షుగర్ అనేది యాడ్ చేద్దాము షుగర్ అనేది మనం వాటర్ లోకి వేసినాం కదండి ఇదైతే ఎక్కువ మొత్తంలో మనకి షుగర్ అనేది యాడ్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి మనము టేస్ట్నెస్ కోసం ఎంత షుగర్ యాడ్ చేసినా కూడా స్వీట్నెస్ రాదు అందుకోసం మనము ఈ స్వీట్ పౌడర్ కూడా యాడ్ చేసేది ఆ స్వీట్ పౌడర్ ఎలా యాడ్ చేయాలనేది కూడా మనం చూపిస్తాను ఇప్పుడైతే నెక్స్ట్ ఈ గ్రేప్ ఫ్లేవర్ తీసుకొని ఒక 10 ml చిన్న మూతలోకి ఒక 10 ml మాత్రమే లిక్విడ్ వేసుకోండి ఇది 10 ml లిక్విడ్ అండి దీనినైతే ఒక ఫిల్టర్ ద్వారా మనము వాటర్ లేక అనేది తీసుకుందాం ఎందుకంటే ఏమైనా డస్ట్ ఉంటే గాని ఈ ఫిల్టర్ లోనే పైన ఉండిపోతుంది లిక్ జ్యూస్ లేక అనేది పడకోకుండా ఉంటుంది నెక్స్ట్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ ఈ ఫ్రూటా మిస్ట్ అండి దీన్ని కూడా సేమ్ ఒక 10 ml అయితే తీసుకుందాము దీన్ని కూడా ఫిల్టర్ ద్వారా మనము జ్యూస్ లకు అయితే యాడ్ చేద్దాము స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి ఈ వాటర్ అయితే బాగా మరిగే వరకు మనము ఇలాగే బాయిల్ చేయాలి వాటర్ అయితే ఫుల్ బాయిల్ అయినాయండి ఇప్పుడైతే ఒక 4 టేబుల్ స్పూన్లు అయితే ఆ చాకరేన్ పౌడర్ అనేది వాటర్ లోకి యాడ్ చేసుకోవాలి 3
నాలుగు స్పూన్లు అనేది మనం యాడ్ చేసినాము. ఇప్పుడు బాగా కలిపి తిప్పుకోవాలి వాటర్ని. డైరెక్ట్గా అయితే ఈ షుగర్ పౌడర్ని మనము కోల్డ్ వాటర్లోకి యాడ్ చేస్తే జ్యూస్ అంతా చెడిపోతుందని, ఇట్లా వేడి నీళ్ళు తీసుకొని వేడి నీళ్ళకి మాత్రమే మనము ఈ స్వీట్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని అయితే మనము ఇప్పుడు తీసుకెళ్ళి జ్యూస్లోకి అయితే మిక్స్ చేసుకోవాలి. ఈ స్వీట్ పౌడర్ని కలిపిన వాటర్ని అయితే ఒక ఫిల్టర్ ద్వారా మనం జ్యూస్లోకి అనేది యాడ్ చేసుకోవాలండి. చూడండి, యాడ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడైతే మనకు పర్ఫెక్ట్గా ఈ గ్రేప్ ఫ్లేవర్ జ్యూస్ అనేది తయారైపోయింది. ఇందులో మనం యాడ్ చేసుకున్న షుగర్ కరిగే వరకు ఒక 1 అవర్ పాటు మనము ఈ జ్యూస్ని అయితే మ్యారినేట్ అయ్యే విధంగా ఉంచుకోవాలి. అంటే ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి ఈ జ్యూస్ని. ఆ తర్వాత సీలింగ్ ప్రాసెస్ అనేది ఎలా చేయాలనేది చూద్దామండి. ఫ్రెండ్స్, ఆఫ్టర్ 1 అవర్ తర్వాత అయితే మనకు జ్యూస్ అనేది పర్ఫెక్ట్గా మ్యారినేట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనము దీని సీలింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, పౌచ్లుగా ఎట్లా కట్ చేసుకోవాలనేది మనం చూద్దాము. దానికి ముఖ్యంగా కావాల్సింది అయితే ఇలాంటి ట్రాన్స్పరెంట్ ట్యూబ్ అండి. ట్రాన్స్పరెంట్ ట్యూబ్ వచ్చేసి దీని సైజ్ వచ్చేసి 23 నెంబరు, 23 సైజ్ అనమాట. ఇదైతే మీకు మార్కెట్లో దొరుకుతుంది. కిలో లెక్కనైతే ఇస్తారు. కిలో 200 నుంచి 210 రూపాయల వరకు ఉంటుందండి. దీన్ని అయితే మీరు ఉపయోగించి ఈ ట్యూబ్లోకి జ్యూస్ని అయితే పంపించి పౌచెస్గా కట్ చేసి జ్యూస్ అనేది తయారు చేయొచ్చు. ఇప్పుడు ఎలా తయారు చేయాలనేది, పౌచులుగా ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాము. మొదటగా అయితే మనము ఈ ట్యాప్కి ఈ ట్రాన్స్పరెంట్ ట్యూబ్ ఈ ట్యూబ్ని తీసుకొని ఈ ట్యాప్కి అయితే ఎక్కించుకోవాలి. చూడండి, ఇట్లా ఎక్కించినాను కదా. దీనికైతే ఇప్పుడు మనము ఒక చిన్న దారం కానీ ఇలాంటి ప్లాస్టిక్దే కానీ ఒక తాడు లాంటిది తీసుకొని ఈ ట్యూబ్కి ఈ ట్యాప్కి ఒక ముడి అనేది వేసుకోండి. తర్వాత ఈ ట్యాప్కి కూడా ఇంకొక ముడి అనేది వేయండి. ఎందుకంటే ఇలా చేయడం ద్వారా జ్యూస్ని అయితే ఈ ట్యాప్లోకి పంపించినప్పుడు మధ్యలో ఊడిపోకుండా ఈ ట్యూబ్ ఉండడానికైతే సపోర్ట్ కోసము ఇలా కడుతున్నాను. ఇప్పుడైతే ఈ ట్యాప్ని ఓపెన్ చేసుకొని జ్యూస్ని అయితే ఈ ట్యూబ్లోకి పంపించుకుందాము. ఈ ట్యాప్కి అయితే మనము ఈ ట్రాన్స్పరెంట్ ట్యూబ్ని ఇలా సెట్ చేసుకున్నాము. దీని నుంచి అయితే ట్యాప్ ఆన్ చేసుకొని జ్యూస్ని ఇలా ట్యూబ్ ద్వారా పంపించుకొని ఈ ట్యూబ్ని అయితే మన రూము ఎంత విస్తీర్ణంలో ఉందో చూసుకొని అంత విస్తీర్ణంలో ఈ ట్యూబ్ని అయితే ఇలా రౌండ్ షేప్లో కానీ స్క్వేర్ షేప్లో కానీ పరుచుకోవాలి. చూడండి, క్లియర్గా చూపిస్తున్నాను. మేమైతే రౌండ్ షేప్లో దీన్ని అయితే పరుచుకోవడం జరిగిందనమాట. ఎందుకంటే మా రూమ్ అయితే చిన్నది కాబట్టి ఇలా రౌండ్ షేప్లో అయితే ఈ ట్యూబ్ని అయితే పరుచుకోవడం జరిగింది. సీలింగ్ ప్రాసెస్ అనేది చూద్దాము. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము సీలింగ్ ప్రాసెస్ అనేది ఎట్లా చేయాలనేది చూద్దాము. సీలింగ్ ప్రాసెస్ కావాల్సింది వచ్చేసి మనకు ఇలాంటి సీలింగ్ మిషన్ ఒకటి, కొంచెం దగ్గర చూపించి, ఇలాంటి సీలింగ్ మిషన్ ఒకటి. ఇది మార్కెట్లో మనకు 2000 రూపీస్ పడుతుందన్నమాట సీలింగ్ మిషను. ఈ స్టూల్ అయితే మనకు సపోర్ట్ కోసం అయితే పౌచ్లు కింద పడిపోకుండా ఉండడానికి ఈ స్టూల్ని అయితే యూజ్ చేస్తాము. ఇప్పుడైతే మనము సీల్ చేయడానికి ఈ ట్రాన్స్పరెంట్ ట్యూబ్ యొక్క ఒక చివర నుంచి అయితే స్టార్ట్ చేయాలి. ఇదనే ఈ సీలింగ్ మిషన్ అనేది ఇలా ప్లగ్గింగ్ చేసుకున్న తర్వాత ఈ ట్రాన్స్పరెంట్ ట్యూబ్ యొక్క ఒక సైడ్ నుంచి, ఒక కొన నుంచి అయితే సీలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. ఫస్ట్ చూడండి, ఒక కొన దగ్గర అయితే నేను సీల్ చేసినాను. సీల్ చేసినప్పుడు ఈ ట్యూబ్ అనేది కట్ అయిపోయి మనకి ఇక్కడ సీల్ అనేది జరిగిపోయింది. ఇప్పుడైతే లిక్విడ్ మనకు కింద పడిపోకుండా ఉంటుంది. చూడండి, ఇలా అయితే మనము జ్యూస్ని ట్యూబ్లోకి జార విడుస్తూ ఇలా పెట్టుకొని సీలింగ్ అనేది
చేయాలి. ఈ సీల్ చేసినప్పుడు ఈ బ్లేడ్ అనేది కటింగ్ బ్లేడ్ ఉంటుందన్నమాట. ఈ కటింగ్ బ్లేడ్ పెట్టుకోవడం ద్వారా మనకు ఈ ట్రాన్స్పరెంట్ ట్యూబ్ కట్ అయిపోయి ఒక పౌచ్ లాగా అయితే వస్తుంది. చూడండి, ఈ సీల్ చేయడం వల్ల కటింగ్ అయిపోయి ఈ ట్రాన్స్పరెంట్ ట్యూబ్ అనేది ఒక పౌచ్ లాగా అయితే అయిపోయింది. ఇది పెప్సీ పౌచ్, పెప్సీ ఐస్. ఇది మీకు ఎంత కావాలో అంత సైజ్ని అయితే మీరు అందాజుగా చూసుకొని ఈ టేబుల్లో ఒక మార్క్ అయితే చేసుకోండి. ఇట్లా మేమైతే 2 మార్క్స్ చేసుకున్నాం కదండి. ఇదైతే 1 రూపీ పౌచ్ కోసము, ఇదైతే 2 రూపీస్ పౌచ్ కోసం అయితే మేము ఇలా మార్క్ చేసుకొని పెట్టుకున్నాము. ఇలా చేయడం ద్వారా ఈ పౌచ్లు అనేది ఎన్ని మనం చేసినా కూడా ఒకటే సైజులో అయితే రావడం జరుగుతుంది. చూడండి, ఈక్వల్ సైజులో అయితే మనకు పౌచ్లు అయితే కట్ అయిపోయినాయి. సేమ్ అంది, ఈ ట్యూబ్ అంతా అయిపోయే వరకు మనము ఇలానే మనము ట్యూబ్ అంతా ట్యూబ్ మొత్తం అయిపోయే వరకు పౌచ్లుగా అయితే కట్ చేసుకోవాలి మనము. మేమైతే ఈ పౌచ్లను ఒక్కొక్క కవర్ తీసుకొని ఒక్కొక్క కవర్లోనూ 30 పౌచెస్ అయితే పెట్టి హోల్సేల్గా అయితే అమ్ముతాము. రిటైల్గా కావాలనుకుంటే మీరు 1 రూపాయి అయినా అమ్ముకోవచ్చు, 2 రూపీస్ ఇంకొకటి అయినా అమ్ముకోవచ్చు. మనము ఇలా రిటైల్గా అమ్ముకోవాలనుకుంటే మనం ఫ్రీజర్లో దీన్ని ఫ్రీజ్ చేసి ఐస్ లాగా మార్చుకొని పిల్లలకైతే అమ్ముకోవాలి. ఇదైతే పిల్లలకు చాలా ఇష్టంగా తింటారండి వీటిని అయితేను. అందుకే మనకు బిజినెస్ అయితే ఈ సమ్మర్లో బాగా జరుగుతుంది. దీనికైతే పెట్టుబడి పెద్దగా అవసరం లేదండి. ఒక 10,000 రూపాయలు ఉన్నాయంటే ఈ సమ్మర్ 3 మంత్స్ మొత్తము ఈ జ్యూసులు చేయడానికైతే మనకు రా మెటీరియల్ అనేది సరిపోతుంది. ఇలా చేయడం ద్వారా మీకైతే దాదాపు ఒక నెలకు 10 నుంచి 20,000 వరకు ఆదాయం అయితే వస్తుందండి. మీ బెనిఫిట్ మొత్తము, మీ ఆదాయం మొత్తము మీరు సేల్ చేసుకునే విధానంలోనే ఆధారపడి ఉంటుందన్నమాట. మీరు ఎక్కువ మొత్తంలో షాప్స్కి అనేది తిరిగి అమ్ముకోగలిగితే మీకు ఎక్కువ మొత్తంలో అయితే బెనిఫిట్ అనేది వస్తుంది. మీరు హోల్సేల్గా వీటిని ఒకే షాప్కైనా అమ్మొచ్చు, లేదంటే ఒక చిన్న బండి కానీ ఆటో కానీ ఏర్పాటు చేసుకొని దానికి అటువైపు ఇటువైపు బ్యాగులు తగిలించుకొని అందులో ఈ ప్యాకెట్స్ని పెట్టుకొని ప్రతి ఊరికి తిరిగి ఆ ఊర్లో ఉన్నటువంటి కిరాణా షాపులకి లేదంటే చిన్న చిన్న బడ్డీ కొట్లకైతే తిరిగి వీటిని అమ్మినారంటే మంచి లాభం అయితే వస్తుంది. ఇదైతే ఈ సమ్మర్లో మాత్రమే జరిగే బిజినెస్ అండి. ఈ దీనిలో ఎలాంటి లాస్ అనేది ఉండదు. ఈ లిక్విడ్లు కూడా మనకు దాదాపు ఎక్స్పైరీ డేట్ 1 ఇయర్ దాకా ఉంటాయి. అందుకని మనకి ఈ బిజినెస్లో లాస్ అనేది ఎలాంటి లాస్ అనేది ఉండదు. చూడండి, పౌచెస్ అయితే కట్ చేసేస్తున్నాను నేను. ఈ పెప్సీ జ్యూసుల గురించి అయితే మన ఇంకా మన ఛానల్లో ఇంకా 2-3 వీడియోస్ అయితే ఉన్నాయండి. వాటిని కూడా మీరైతే చూసి క్లియర్గా అయితే తెలుసుకోండి వీటిని ఎలా తయారు చేసుకోవాలనేది. మీరు మెయిన్ బిజినెస్గా కాకుండా కూడా ఇది సైడ్ బిజినెస్ లాగా మీ ఇంట్లో మీ వైఫ్ కానీ ఇంకెవరన్నా కానీ పెద్దవాళ్ళు కానీ ఖాళీగా ఉంటే వాళ్ళకి దీన్ని ఎలా చేయాలో అనేది చూపించి సైడ్ ప్రాఫిట్గా కూడా ఇక్కడ ఉన్న పౌచ్ల్ని. ఇది వచ్చేసి మనకు ఈ ట్రాన్స్పరెంట్ కవరు ప్యాకింగ్ కవర్ అన్నమాట. దీని సైజ్ వచ్చేసి 8x9 అండి. ఈ పలచాటి ట్రాన్స్పరెంట్ కవర్ వచ్చేసి మనకు కిలోల లెక్కనైతే ఇస్తారు. సేమ్ ప్రైజేనండి, ఈ ట్యూబ్ కానీ ఈ కవర్ కానీ ఒకటే ప్రైజ్లోనే ఉంటుంది. కిలోల లెక్కనే ఇస్తారు. మనకు దాదాపు 200-210 రూపాయల వరకు ఈ కవర్ అయితే కాస్ట్ ఉంటుంది కిలో. మీకు ఇది వీటి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీకు ఇండియన్ మార్కెటింగ్ అనే యాప్ ఉంటుందండి. ఆ యాప్లో అయితే మీరు చెక్ చేసుకోండి. అందులో ప్రతి ప్యాకింగ్ కవర్స్ గురించి మీకు యూజ్ఫుల్ అయిన కంటెంట్ అయితే దానిలో ఉంటుంది. మీరు అక్కడ చూసే దానిలో చూసుకొని మీకు నియర్లో ఎక్కడైతే ఈ ప్యాకింగ్ కవర్లు దొరుకుతాయో అక్కడ తీసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ ట్రాన్స్పరెంట్ కవర్లకి 30 పౌచ్లను అయితే మనం పెడదాము.
इला फ्लेवर पाउचेस मल्टिपल कलर्स अने मन तैयार चेसुकोनी कवर सेट इपड़ मैं सिंगल कवर चूपा कदा आर्डर इच्छी कस्टमाइज चेपिचुकुन्न वारकैते मल्टी कलर चेसी पाउच पैकिंग कवर इला चेयडम जरुगुतुंदी। इंदुलो चूडंडी ऐदु फ्लेवर्स अयिते उन्नायन्नमाट लेमन ग्रेप मैंगो आरेंज अलागे पाइनापल कूडा उंदी। इप्पुडैते ओन्ली मीकु ग्रेप्स मात्रमे इंदुलो पेट्टी चूपिस्तुन्नानु। ఈ 30 పౌచెస్ ఉన్న ఈ కవర్ నైతే ఈ ప్యాకెట్ నైతే మేము 18 రూపాయస్ కి అయితే హోల్సేల్ గా ఇస్తామండి। వాళ్ళైతే 22 నుంచి 23 రూపాయస్ వరకు అయితే వేరే వాళ్ళకి రిటైలర్ గా అమ్ముకుంటారు। లేదంటే మీకు ఓన్ షాప్ ఉంటే మాత్రమే మీరు 1 రూపాయ కొట్టి అమ్ముకోవచ్చు। దాదాపు 50% బెనిఫిట్ అయితే మీకు ఇందులో అయితే వస్తుంది। చూడండి ఇలా అయితే కవర్లకి వీటినైతే 30 పౌచెస్ నైతే పెట్టనాను। ఇప్పుడు ఈ కవర్ ని కూడా మనము ఈ సీలింగ్ మెషిన్ ఉపయోగించి సీల్ చేసుకుంటే ఒక ప్యాకెట్ లాగా రెడీ అయిపోయింది। ఇలా మనము ఈ పౌచెస్ అన్ని కట్ చేసి ఈ ప్యాకెట్ లకి ఈ ట్రాన్స్పరెంట్ కవర్ లకి జోడించుకొని ప్యాకెట్ లాగా అయితే తయారు చేసుకొని హోల్సేల్ గా షాపులకు అయితే फ्रेंड्स मा वीडियोस गनक मीकु नच्चिनट्लयिते प्लीज लाइक शेयर एंड सब्सक्राइब। जय हिंद। नेक्स्ट वीडियो कलुसुकुंदाम। अंतवरकु बाय।